దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును అను నమ్మకమున్నది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన దేవుడు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన జీవితంలో మనం అనుభవిస్తున్న వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు చూచాడు. మన ప్రార్థనలు విన్నాడు. మన ప్రవర్తన అంతా గమనించాడు. మనల్ని చూస్తున్న ఆ గొప్ప దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి. రాబోవు కాలముందు, రాబోవు కాలం అంటే అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే నెల కావచ్చు, లేకపోతే 3 నెలల తర్వాత కావచ్చు. కాకపోతే రాబోవు కాలముందు అంటే రాబోతున్న దినాలలో మీకు మేలు కలుగును అని ఒక నమ్మకం ఉంది. మీకు మేలు కలగబోతుంది, రాబోవు కాలంలో మీకు మేలు కలగబోతుంది. ఈ మాట ఎందుకన్నారు అనే మాట మనం పరిశీలిస్తే 16వ వచనంలో మనం గమనిస్తాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నిక్రియ సఫలమై. ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచిస్తే, ఏడవద్దు, ఊరుకో, కన్నీళ్లు విడవటం మానేసి ఇన్నాళ్ళు ఏడుస్తూ వచ్చావు, కన్నీళ్లు విడుస్తూ వచ్చావు, అది మానేసి వదిలేసి నిక్రియ సఫలమైంది. అంటే నువ్వు చేస్తున్న మంచి కార్యాలకు మంచి ప్రతిఫలం మీకు రాబోతుంది. సఫలమైంది మీ భక్తి, సఫలమైంది మీ ప్రార్థనలు, సఫలమైంది మీ మంచి ప్రవర్తన, సఫలమైంది. ప్రియ దైవ జనాంగమా, మన క్రియలన్నీ గమనిస్తున్నాడు మన దేవుడు. మనం చేసే క్రియలను బట్టి దేవుడు మన కార్యం చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయములో 10వ వచనంలో ఏం రాయబడిందంటే, తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. దేహంతో జరిగించే క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ చేసిన క్రియలు వాటి ఫలం ప్రతివాడు పొందాల్సి ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ క్రియ ఫలించింది, లేకపోతే నీ క్రియ ఫలం నువ్వు పొందబోతున్నావు, సఫలమవుతుంది. ఈ మాటలు మనం పరిశీలిస్తే మనం చేసిన క్రియలకు, మంచి క్రియలు చేసి విశ్వాసంతో నమ్మికతో ఎదురు చూచాం, నేనే మంచి చేస్తున్నాను, నాకు మంచి జరిగిద్ది, నేను ఈ విధంగా మంచిగా మాట్లాడుతున్నాను, నాకు మంచి జరిగిద్ది అంటూ మనం చేసిన ఈ క్రియలకు నిశ్చయంగా దేవుడు సఫలపరిచి మనకు మేలు చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలు, మన భక్తి సఫలమైంది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు విశ్వాసంతో నమ్మికతో మనం ఈ భక్తి చేస్తూ, ఈ ప్రార్థన చేస్తూ, గుడికి వస్తూ, విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనం చేసిన ఈ ప్రార్థనలన్నిటికీ దేవుడు సఫలపరుస్తున్నాడు. వాటన్నిటికీ మంచి జవాబును ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో నమ్మండి, మనం చేసిన భక్తి అంతటికీ ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొర్నేలి అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఈ కొర్నేలి అనే భక్తుని దగ్గరికి దేవదూత వచ్చి, నువ్వు చేసిన ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా దేవుని సముఖానికి చేరిని, అందుకే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సత్కార్యాలు దేవుని దగ్గరికి చేరతాయండి, ఖచ్చితంగా వాటన్నిటికీ మంచి ప్రతిఫలం ఇస్తాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, మీరు చేసిన భక్తికి, ప్రార్థనలకి, మంచి కార్యాలకి
మీరు మేలు ప్రతిఫలంగా పొందబోతున్నారు. అది ఎప్పుడు? ఇక రాబోతున్న కాలంలో. మరి ఇది ఎన్ని రోజుల్లో దేవుడు చేస్తాడో నాకైతే తెలియదు, కానీ విశ్వాసంతో నమ్మండి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో మంచి దేవుడు మంచి కార్యం జరిగించబోతున్నారు, మేలు కలగ చేయబోతున్నారు. కనుక విశ్వాసంతో నమ్మి పొందుకోండి. దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు మాకు మేలు చేయబోతున్నారు. రాబోతున్న దినాలలో మాకు మీరు చేయబోతున్న మేలును బట్టి మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. అయితే మేము నమ్మిక ఉంచి ఇన్నాళ్ళు ఎంత మంచిగా క్రియలు జరిగిస్తూ వచ్చామో, ఎంత మంచిగా ప్రార్థన చేస్తూ, భక్తి చేస్తూ, నిన్ను శ్రద్ధగా సేవిస్తూ వచ్చామో, అయ్యా మేము వాటిని అలాగే కంటిన్యూ చేసి మీరు చేయబోతున్న మేలును మేము పొందుకున్నట్లుగా అందరికీ సిద్ధపాటును దయచేసి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.